వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అని అంటే ఇంటింటికి పంపిస్తారు. వాలంటీర్లను 10,000 రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్. అక్కడి నుంచి మొదలవుతుంది మోసం. ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు 10,000 రావాలి అని అంటే, మా ప్రభుత్వం రావాలి రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడతారు. వీళ్ళకి సంబంధించిన వాలంటీర్లుగా ప్రతి ఇళ్ళకు పోతారు. ఇలా ఎమ్మెల్యేలు పోతారు, వీళ్ళు తిరుగుతారు, మైకులు పట్టుకొని ఊదర కొడతారు. ఆ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడుగుతారు. చిన్నపిల్లలు అమ్మలు కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడుగుతారు. ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడినా తల్లి కనపడినా నీకు 18,000 మళ్ళీ సంతోషమా అని అడుగుతారు. అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48,000 సంతోషమా అని అడుగుతారు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చినా, ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చినా నీకు 48,000 అమ్మ, నీకు కూడా సంతోషమా అని అంటారు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లాడు బయటకు వస్తే 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లాడిని ఎవరిని చూసినా నీకు 36,000 సంతోషమా అని అంటారు. కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని అంటారు. ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ, ఎంతమంది ఉన్నా కానీ, ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడం అన్నది మోడస్ ఆపరాండ. అధికారంలోకి వచ్చిన తర్వాత మన మోడస్ ఆపరాండ అయ్యింది, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందబ్బా, చెయ్యాలనున్నా నేను చేయలేకపోతా ఉన్నా, మోడస్ ఆపరాండ. ఇదే మోడస్ ఆపరాండి. అంతటితో ఆగిపోతుందా? అంతటితో మళ్ళీ ఆగిపోదు. ఆగిపోకపోగా మళ్ళీ ఏం చేస్తారు? మరోవైపున ఎవరైనా ప్రశ్నిస్తారేమో, ఎవరైనా అడుగుతారేమో అని మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులను చేయడం, అడిగే స్వరం వినపడకుండా చేయాలని ఆరాటపడడం, ఇవన్నీ అన్నిటికీ తోడు మేము మారుస్తూ ఉన్నాం, మేము మార్పులు తీసుకొస్తూ ఉన్నాం అని మార్పులు తీసుకొచ్చే క్రమంలో మార్పుల పేరు చెబుతూ స్కాములకు తెరలేపుతారు. ఇది వీళ్ళ మోడస్ ఆపరాండ. ఈ మోడస్ ఆపరాండలో భాగంగా వీళ్ళు చేస్తూ ఉన్న అవినీతి బాగోగులు, అవినీతి కార్యక్రమాలకు సంబంధించి వీళ్ళు ఏ రకంగా అవినీతి చేస్తూ ఉన్నారు అన్నదానికి కొన్ని కొన్ని ఉదాహరణలు నేను చెప్తా. ఇందులో మొదటిది ఇసుకకు సంబంధించి ఎంతటి దారుణమైన స్కెచ్లు గీశారు అన్నది మీకు చెప్తా. నిజంగా ఈరోజు ఎన్నికలప్పుడు ఏమన్నారు, ఇసుక అన్నది చాలా ఎక్కువ రేటు అని ఆర్గ్యూ చేశారు.
ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే కూటమికి సంబంధించిన ఇదే ప్రభుత్వానికి వీళ్ళందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 141 కాన్స్టిట్యూన్సీస్లో, 141 నియోజకవర్గాలలో యావరేజ్గా 20,000 రూపాయలు పైన ఉంది ఇసుక లారీ రేటు. దాదాపుగా 53 నియోజకవర్గాలలో ఇసుక యావరేజ్ రేటు 30,000 రూపాయలు పైన ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అయితే ఇసుక రేటు లారీ 60,000 రూపాయల పైన ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున ఇసుకేమో ఉచితం అంటారు, ఒకవైపున ఇసుక ఉచితం అంటారు, మరోవైపున చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం 0 అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం 0 అయిపోయింది. రేట్లు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్న రేట్ల కన్నా రేట్లు 2-3 రేట్లు పెరిగాయి. నేను అడిగేది ఒకటే, గతంలో అయితే గత ప్రభుత్వం 80 లక్షల టన్నులు వర్షాకాలం అవసరాల కోసం స్టాక్ యార్డ్లలో 80 లక్షల టన్నులు పెడితే, వీళ్ళ ప్రభుత్వం వచ్చి రాగానే నెల రోజులు తిరక్క మునిపే అందులో సగానికి పైగానే లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేసినారు. స్టాక్ యార్డ్స్ ఖాళీ. ఇవన్నీ వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి, వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నా. దారుణమైన విషయాలు ఏమిటి అని అంటే, వీళ్ళు చేస్తూ ఉన్న దోపిడీ ఏ స్థాయిలో ఉంది అన్న దానికి నిదర్శనం ఒకసారి ఆ టెండర్ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి అమ్మ ఒకసారి. నేను చూడమని చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ టెండర్ డాక్యుమెంట్ను. గతంలో ఎప్పుడైనా కూడా దోపిడీ అన్నది ఈ స్థాయిలో జరిగిందా లేదా జరిగిందా అన్నదానికి నిదర్శనం ఇది.